నమస్తే అండి, వెల్కమ్ టు టార్గెట్ టీవీ. టార్గెట్ టీవీలో మనం ఏంటంటే ఒక్క సబ్జెక్ట్ మీద టార్గెట్ తీసుకుందాము. ఆ తీసుకున్న టార్గెట్ మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ముందుకెళ్ళాలి అనే దాన్ని డిస్కస్ చేస్తుంది. అందుకే దీనికి టార్గెట్, సూటిగా లక్ష్యాన్ని ఛేదించడం టార్గెట్. సో ఆ టార్గెట్ టీవీలో ఈరోజు మనం చూడబోతున్నాం మన ట్రావెల్ ప్లాన్. అంటే ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ఆర్ అకేషనల్ ఆర్ బిజినెస్ ఆర్ ఎనీ ట్రావెల్కి ఒక ప్లాన్ అనేది అవసరం. సో ఆ ప్లాన్ ఎలా చేసుకోవాలి, సూట్ కేస్ని మనం జాగ్రత్తగా ట్రావెల్కి అనుగుణంగా ఎలా సర్దుకోవాలి, ఇట్లాంటివి డిస్కస్ చేస్తూ ముందుకు సాగేది మన ఇవాల్టి టార్గెట్ టీవీ టాపిక్. ఈరోజు నేను ట్రావెల్కి సంబంధించి స్మార్ట్గా సేఫ్గా ఎలాగ ఒక ఎంటర్టైన్మెంట్ ట్రిప్ని కంప్లీట్ చేసుకోవాలి అండ్ నల్లేరు మీద బండి నడకలాగా మీ ట్రావెల్ ప్లాన్ సాగాలంటే ఏమేమి సూట్ కేసులో సర్దుకోవాలి ఇది డిస్కస్ చేద్దాం. జనరల్గా టూర్స్ అండ్ ట్రావెల్స్ అనగానే మనకి మెయిన్గా మూడు సిచ్యువేషన్స్ గుర్తొస్తాయి. ఒకటి బిజినెస్ టూర్స్ అండ్ ట్రావెల్స్, అది ఇప్పుడు మనకి సబ్జెక్ట్, ఈరోజు సబ్జెక్ట్ కాదు. రెండోది ఏంటంటే అకేషనల్ ట్రావెల్స్, అంటే ఒక సిచ్యువేషన్కి ఒక డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని పెడుతున్నారు, ఒక అకేషనల్ సెలబ్రేషన్ ట్రిప్స్ పెడుతున్నారు, అంటే ఆ పర్టికులర్ అకేషన్ని అక్కడ సెలబ్రేట్ చేద్దామని చెప్పి. సో దానికి సర్దుకునే తీరు కంప్లీట్గా వేరుగా ఉంటుంది. ఇవాళ మనం చూడబోయేది మాత్రం ఎంటర్టైన్మెంట్ సైట్ సీయింగ్ అన్నమాట. సో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కేరళ వెళ్తున్నాను నెక్స్ట్ వన్ వీక్. సో అక్కడ విశేషాలు కూడా నేను వేరే బ్లాగ్లో నేను షేర్ చేస్తాను, ఎలాగా ట్రావెల్ చేయాలి, కేరళ మొత్తం ఎలా తిరగాలి అనేది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఎటన్నా వన్ వీక్ 10 డేస్ మనం టూర్ వెళ్తుంటే సూట్ కేస్ని ఎలా సర్దుకోవాలి, డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి వెళ్ళే ముందు, ఏం చేయకూడదు వెళ్ళిన తర్వాత, సేఫ్గా ఇంటికి రావాలి, హ్యాపీగా ఒక అద్భుతమైన మూమెంట్స్ని మన లైఫ్లో భద్రపరచుకోవాలంటే కొన్ని మిస్టేక్స్ చేయకూడదు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవేంటి అనేది నేను చెప్పేస్తాను. సో ఇప్పుడు లెట్స్ స్టిక్ ఆన్ టు ఎంటర్టైన్మెంట్ ట్రిప్కి ఎలా ప్యాకింగ్ చేయాలి. ముందు ఒక 10 పాయింట్స్ని మనం మైండ్లో స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే ఈ 10 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, యూ విల్ బి అట్ సేఫ్ ఎడ్జ్. అదేంటంటే పాయింట్ నెంబర్ 1, అందరూ చెప్పేదే, ఎప్పుడు చెప్పేదే, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. వీలైనంత తక్కువ లగేజ్ని ప్యాక్ చేయండి. సో దట్ అది ఏంటంటే ఆ లగేజ్ మనం వెళ్ళేటప్పుడే మనకి 15 కేజెస్ ఫ్లైట్ వెయిట్ ఇస్తారు, ఇంకొక 7-8 కేజెస్ ఎక్స్ట్రా బ్యాగ్ ఇస్తారు. సో ఆ 23-24 కేజెస్లో మీరు మొత్తం మిరక పెట్టి సర్దేసినారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి, సూట్ కేస్ మీద కూర్చొని మరీ మూతలు క్లోజ్ చేస్తారు చాలామంది. సో అలా ఉంటే మనం అక్కడికి వెళ్ళాక ఏం కొనుక్కోవాలి, ఏమైనా తీసుకుంటే మళ్ళీ తిరిగి ఫ్లైట్లో ఎట్లా తీసుకురావాలి, ఎక్స్ట్రా బ్యాగేజ్ అమౌంట్ కడదాం, ఫైన్ కడదామా, కాదు కదా. సో తక్కువ తీసుకెళ్దాము, వీలైన తక్కువ లగేజ్ తీసుకెళ్తే అక్కడి నుంచి ఎక్కువ పట్టుకొచ్చుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, అసలు మీరు ముందు ఎక్కడికి వెళ్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కేరళ వెళ్తున్నాను, అక్కడ వెదర్ ఎలా ఉంది, మన సైట్ సీయింగ్కి మన ట్రిప్కి అనుకూలంగా ఉందా. సో అనుకూలంగా లేదు అంటే వాట్ వీ మస్ట్ టేక్, ఒకవేళ అది హాట్ వెదర్ అయితే చెప్పాలి చెట్టి కాటన్ దుస్తులు, కూలింగ్గా ఉండటానికి కావాల్సిన ఏజెంట్స్, టాల్కమ్ పౌడరు, ప్రిక్లీ హీట్ పౌడర్ అట్లాంటి ఎక్సెట్రా ఎక్సెట్రా. అదే చలేస్తుందంటే స్వెట్టర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అదే వాన పడుతుందంటే గొడుగులు, లెదర్ ఐ మీన్ జాకెట్స్, వాటర్ ప్రూఫ్ జాకెట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇట్లాంటి ఒక్కసారి మీరు ముందు తెలుసుకోండి. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే రీసెంట్ డేస్లో మన సర్కిల్స్లో ఎవరైనా అదే టూర్కి వెళ్ళారా, వాళ్ళతో ఒక్కసారి కాల్ చేసి మాట్లాడటం వల్ల మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, మన ఆఫీస్ కలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళతో ఒక్కసారి జస్ట్ ఒక షార్ట్ డిస్కషన్, ఒక షార్ట్ 5 మినిట్స్ అది తీసుకోండి, ఎలా ఉంది, బాగుందా, మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, మన నేను చేయాల్సిన ఏమైనా ఉన్నాయా. సో దట్ మనకి చాలా రిలీఫ్ ఉంటుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ద సిచ్యువేషన్ దేర్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం వెళ్ళబోతున్న ప్లేస్లో, అది నేను చెప్పాను కదా కేరళ అని చెప్పి, కేరళ వెళ్తుంటే కనుక ఆ చుట్టుపక్కల మన ఐటర్నరీలో కొన్ని ప్లేసెస్ ఇచ్చేస్తాడు మనకి. ఈరోజు మున్నార్ వెళ్తున్నారు, ఈరోజు టేకడి వెళ్తున్నారు, ఈరోజు అక్కడ స్టే చేస్తున్నారు, కొచ్చిలో ల్యాండ్ అవుతారు మీరు, బయలుదేరేటప్పుడు త్రివేంద్రం వెళ్ళి పద్మనాభ స్వామి తీసుకొని మళ్ళీ వెనక్కి వస్తారు, ఇట్లా ఒక ఐటనరీ ఇస్తారు కదా. ఆ ఐటనరీలో ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ ఏదైతే ఒక ఫిక్స్ చేసి పెట్టుకున్నారో అది ఇచ్చేస్తారు మనకి. కానీ దాని చుట్టుపక్కల మనం వెళ్ళే ప్లేస్లో ఒక 30-40 కిలోమీటర్స్ లోపల, 100 కిలోమీటర్స్ లోపల ఇంకా ఏమన్నా మంచివి ఉన్నాయా, దానికి మనం ఏమన్నా టైం ఇవ్వగలుగుతామా, అది ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే తీరా మనం వెళ్ళొచ్చినాక ఎవరో ఒకళ్ళు ఉంది, అయ్యో అక్కడ దాకా వెళ్ళారా, మరి ఇది చూడలేదా అంటే అప్పుడు మనం అబ్బా డిసప్పాయింట్ అవుతాం. ఇలా ముందే డిస్కస్ చేయటం వల్ల, ముందే తెలుసుకోవటం, గూగుల్ చేసి తెలుసుకోవటం వల్ల మనకి ఏమొస్తుందంటే, ఎయిదర్ మనము ఆ పర్టికులర్ ప్లేస్ని ఎక్స్ట్రా చూడటానికి టైం కేటాయించుకుంటాము, లేదు ముందే మనం ఒక డెసిషన్కి వచ్చేస్తాం, యా అది నేను చూడదలుచుకోలేదు, నేను వెళ్ళట్లేదు, ఎవరైనా మనం చెప్పినా కానీ కూల్ ఐఎమ్ రెడీ అంత కూల్ మోడ్లో ఉంటారు. కాబట్టి అది ఒకసారి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్కి వస్తే మెడిసిన్స్ అండి, మెడికేషన్స్, మీ రెగ్యులర్ మెడికేషన్స్ ఏదైతే ఉన్నాయో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, థైరాయిడ్, బీపీ, షుగర్, ఆస్తమా,
బాడీ పెయిన్స్, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆ టాబ్లెట్స్తో పాటు ఎమర్జెన్సీ మెడిసిన్స్ తీసుకువెళ్ళండి. అంటే మోషన్స్ అవ్వచ్చు, అన్యూజువల్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, మేబీ అనవసరంగా అంటే కొత్త ప్లేస్, కొత్త వాటర్, వాటర్ చేంజ్ అండ్ ఒళ్ళు నొప్పులు రావచ్చు. అండ్ దెన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ హెడేక్స్, కడుపు నొప్పి, హెడేక్స్, ఎసిడిటీ, ఇండైజెషన్, వీటికి ఎమర్జెన్సీ మెడిసిన్స్ కొన్ని పెట్టుకోండి డాక్టర్తో ముందే. అక్కడ ఇమీడియట్గా మన ప్లాన్ ఖరాబ్ కాకుండా ఉంటుంది, మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఇమీడియట్ మెడికేషన్ అనేది కంపల్సరీ. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు తీసుకెళ్ళబోయే ట్రావెల్ కిట్ని అంటే మీ సూట్ కేస్ని, మీ ఆ రెండు బ్యాగ్స్ని వీలైనంత ముందే ప్యాక్ చేయండి. అంటే ఇన్నర్స్ అవ్వచ్చు, నైట్ వేర్ అవ్వచ్చు, మేము బయటకు వేసుకెళ్ళే క్యాజువల్ వేర్ అవ్వచ్చు, ఎనీథింగ్ ముందే ప్యాక్ చేసుకోవటం వల్ల మనం లాస్ట్ మినిట్లో వెతుక్కొని హడావుడి పడే పని ఉండదు. లాస్ట్ మినిట్ దాకా మన రెగ్యులర్ రొటీన్ పనులు నిరభ్యంతరంగా, నిరాటంకంగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి 1 వీక్ ముందే మీ ట్రావెల్కి సంబంధించిన అన్నీ ఆ బ్యాగ్లో వేసేస్తూ ఉండండి. ఎక్సెప్ట్ లాస్ట్ మినిట్లో పెట్టుకుని ఆఖరికి ట్రావెల్ బ్రష్, పేస్ట్ కూడా ముందే పెట్టుకోండి, ఇంట్లో సెపరేట్ ఉంచుకోండి. సో దట్ మీ నెత్తి మీద కొండంత బరువు దిగిందవుతుంది. అది నేను సర్దాలి, అది నేను సర్దాలని 1 వీక్ మనం ఏ పని చేయలేకపోతాం, లాస్ట్ మినిట్లో అన్నీ మర్చిపోతాం. సో ఇది అవాయిడ్ చేయాలంటే అది చేయాలి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు అందులో ఏం సర్దాలి అనేది ముందు ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకోండి. క్లోత్స్, ఇన్నర్ వేర్, టాయిలెట్రీస్, టిక్ 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 టిక్, మెడిసిన్స్, అన్నీ ఒక లిస్ట్ తయారు చేసుకుంటే మనం ఏది మర్చిపోము. ఆ లిస్ట్ అనేది నేను ఇక్కడ ఇస్తాను మీకు, డిస్క్రిప్షన్లో కింద క్లియర్గా ఇస్తాను. ఒక ఊరు వెళ్ళాలంటే మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, అందులోంచి మీ కాల్స్ని ప్లస్ ప్లస్ చేసుకొని మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోండి. దాని ప్రకారం సర్దేయండి, యూల్ బీ వెరీ ఫ్రీ. అండ్ సూట్ కేస్ ఎలా సర్దాలో కూడా నేను ఇమ్మీడియట్గా చూపిస్తాను ఇప్పుడు ఇదే వీడియోలో, అంటే ఎలా ప్యాక్ చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అక్కడ అనేది. అండ్ ఫుడ్ విషయం అండి, ఫుడ్లో ఎప్పుడు కూడా ప్లాన్ బి ఉంచుకోండి. అక్కడికి వెళ్ళాక మనం కొత్త ప్లేస్లో కొత్త ఫుడ్ తినాలని చాలా ఉరుతులొగుతుంటాం, అక్కడ టేస్ట్లు అన్నీ చేయాలి ఒప్పుకుంటాను. అట్ ద సేమ్ టైం మన ఇంటి ఫుడ్ మిస్ అవ్వద్దు. చాలామంది టూర్కి వెళ్ళి తొందరగా ఒక 2-3 రోజుల ముందే క్యాన్సిల్ చేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకు వచ్చారంటే ఇంటి ఫుడ్ మిస్ అయ్యి వచ్చాం, సిల్లీ రీజన్ రైట్. సో మనం మన ఇంటి అమ్మ చేసిన పౌడర్స్, పికిల్స్, వాటెవర్, పులిహోర పౌడర్ అవ్వచ్చు, పులిహోర పేస్ట్, లైక్ వాట్ ఎవర్ మీకు ఇష్టమైంది ఏదన్నా ఉంటే, జస్ట్ ఒక 2-3 చిన్న చిన్న లీక్ ప్రూఫ్ ప్యాకెట్స్, ఆ ప్యాకెట్స్ కూడా చిన్నగా ఉండాలి. ఎందుకు అంటే మనం ఒకసారి కట్ చేసినామంటే దాన్ని ఆ రోజుకి వాడేయాలి. అక్కడికి మీ 4 ఉంటే ఇంత ప్యాకెట్, 8 మంది ఉంటే ఇంత ప్యాకెట్, 12 మంది ఉంటే 1/4 కిలో ప్యాకెట్ చేయండి. కానీ ఒక ప్యాకెట్ ఒకసారి ఓపెన్ చేస్తే క్లోజ్, కేల్ కథం, ఆ ప్యాకెట్ త్రో, అలా ఉండేటట్టు ప్యాక్ చేయండి. యుల్ బీ సేఫ్ అండ్ హ్యాపీ. ఇంకొక విషయం ఏంటంటే ఫుడ్లో వాటర్ విషయం అండి. వాటర్ కంటెంట్ మనకు తక్కువ అయ్యే కొద్దీ బాడీ డీహైడ్రేట్ అయ్యి మనకి హెడేక్స్ వస్తూ ఉంటాయి. వాటర్ అలాగే మెయింటైన్ అవ్వాలి, వాటర్ తక్కువ తీసుకోవాలి. ఎక్కువ యూరినల్స్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు, బస్సుల్లో అక్కడ ఇవ్వటం కుదరదు కాబట్టి, వెళ్ళటం కుదరదు కాబట్టి. అంటే ఏం చేయాలంటే, మన బాడీలో వాటర్ కంటెంట్ని నిలపగలిగే ఫుడ్ ఉంటాయి కొన్ని, కీరా దోసకాయ అవ్వచ్చు, పుచ్చకాయ అవ్వచ్చు. హాట్ వాటర్, హాట్ వాటర్ ఏంటంటే మనం మెల్లగా సిప్ చేస్తుంటే బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం తొందరగా రాదు, 2-3 అవర్స్కి ఒక్కసారి కూడా అవసరం పడదు. కానీ మనకు కావాల్సిన హైడ్రేషన్ అందుతూ ఉంటుంది అట్లా హాట్ వాటర్ సిప్ చేయటం. ఏముంది, హాట్ కెగ్ ఒకటి తీసుకొని వెళ్తే అయిపోతుంది. అండ్ కీరా దోసకాయలు తినటం, డ్రై ఫ్రూట్స్ అండి బెస్ట్. పౌడర్ చేసుకొని ఒక లడ్డు తీసుకెళ్తే అవి ఏంటంటే, మనం తాగిన కొంచెం వాటర్ని కూడా మన బాడీలో తేమని నిలుపుతుంది. అది ఉంచడానికి అవకాశం ఉండే విధంగా డిజైన్ చేయబడింది ఆ పర్టికులర్ ఫుడ్ అంతా కూడా. అవి చూసుకొని అదేంటి అనేది కూడా నేను ఇక్కడ పక్కన డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. వాట్ ఆర్ ద ఫుడ్స్ దట్ హెల్ప్స్ అస్ టు మన హ్యూమిడిటీని, మన బాడీలో తేమను ఉంచగలిగేది, వాటర్ కంటెంట్ని ఉంచగలిగేది ఏంటో అది తీసుకుంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మీరు. సో ఇప్పుడు ఒక్కసారి సూట్ కేస్ ప్యాక్ చేద్దాము. ఏమేమి పెట్టాలి, ఏమేంటి అన్ని చూసుకుంటే ఒక్కసారి ప్యాక్ చేసేస్తాను. అండ్ దెన్ డోంట్, ఏం చెయ్యొద్దు అసలు ట్రావెల్లో పొరపాటున కూడా అనేది చెప్తాను. సో ప్యాకింగ్కి వచ్చేసాను, ఫైనల్ ఘట్టం అంటారు కదా, అంతిమ ఘట్టం లాగా. నేను దాదాపు 2 డేస్ నుంచి నాకు టైం దొరికినప్పుడల్లా బయటకు వెళ్ళేటప్పుడు, ఇంట్లోంచి ఐ మీన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఏదైనా ఇది పెట్టాలి ఇది కావాలి అని మన మైండ్లో కొన్ని శారీస్, కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవన్నీ బెడ్రూమ్లో పక్కకి ఇట్లా గోడకు పెట్టేసిన. ఇప్పుడు ఫైనల్గా సర్దేటప్పుడు ఇది వద్దు అని తీసేసాను. ఎందుకంటే నేను టోటల్గా 8 నైట్స్ 9 డేస్ వెళ్తున్నా, 8 నైట్స్కి 9 డేస్కి ఎన్ని బట్టలు కావాలి మనకి, రోజుకి ఒక జత చాలు. అండ్ నైట్ ఇంటికి వచ్చినాక నైటీ, ఆ నైటీ కూడా 2 డేస్కి ఒక నైటీ పెట్టుకుంటే మనకి చాలు. 8 నైట్స్కి 4 నైటీస్, ఆ 3 నైటీస్ ఎనఫ్ నన్ను అడిగితే. ఎందుకంటే వచ్చామా, స్నానం చేసి వేసుకున్నాము, మార్నింగ్ మళ్ళీ తగిలిచ్చినామా, వెళ్ళిపోయినామా, ఆ టైప్లో ఉంటే మనకి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనుకున్నాం కదా. అది ఇప్పుడు నా లగేజ్ చూసే మీరు ఇది లెస్ లగేజా అంటారు, కానీ తప్పదు. ఎందుకంటే వెళ్ళక వెళ్తాము, మెమొరబుల్ మూమెంట్స్ అన్నింటినీ, ఫొటోస్, వీడియోస్,
వాటెవర్ పాసిబుల్ అండ్ ది బెస్ట్ పాసిబుల్ ప్రజెంట్ చేసుకోవాలనుకుంటాం మనల్ని మనం. దీంట్లో నేనేం చేశానంటే ఇదిగోండి ఇట్లా ఒక శారీ కవర్ తీసుకున్నాను. పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు ఇట్లా పెట్టడం నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా నాకు అదే సేఫ్ అనిపిస్తుంది. దీంట్లోనే శారీ ఇన్నర్ దీనికి వేసుకునే టైర్ కూడా అంటే చైన్ ఇయర్ రింగ్స్ పెట్టికోట్ బ్లౌజ్ అంటే ఇదొక్కటి తీసుకెళ్తే మనకి మొత్తం అంతా ఉన్నట్టే. ఇంకా పద్దాక ఈ బ్యాగ్లోంచి సైడ్ బ్యాగ్లోంచి ఇన్నర్స్ తీసి ఇంకో బ్యాగ్లోంచి టవల్ తీసి ఇంకొక దగ్గర నుంచి బ్లౌజ్ ఎత్తికి ఇవన్నీ పెట్టుకోవటానికి ఇదిగోండి ఇట్లాగా కుప్ప ముందేసుకొని ఇట్లా ఇందులో ఏది పెట్టుకొని ఏది పెట్టుకొని బయట నుంచి పక్క నుంచి బస్సు వల్ల ఏదో హార్న్ కొడుతూ ఉంటారు రండి రండి మీదే లేట్ లేట్ అని. అది కాకుండా సింపుల్గా అలా అన్నీ సర్దుకుంటే ఈ ఒక్క ప్యాక్ తీసుకొని మనం వాష్రూమ్లోకి వెళ్ళిపోయినామంటే నీట్గా రెడీ అయ్యి బయటికి రావచ్చు. సో ఇదేంటంటే మనకి మైండ్ ఫ్రీ చేసుకోవడానికి స్టార్టింగ్లో ఈ చిన్న పని చేయమంటాను. ఇది సర్దటానికి టోటల్ సర్దటానికి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. కానీ ఇది మీ ఎవ్రీడే ట్రావెల్ని చాలా హ్యాపీగా ఉంచుతుంది. సో దీని అన్నింటినీ ఇట్లాగా ఇవి అమెజాన్లో దొరుకుతున్నాయి. నేను లింక్ షేర్ చేస్తాను. జస్ట్ ఒక 20 షీట్స్ అనుకుంటా 280 రూపీస్ అంతే. 20 అనుకుంటా నేను చూసి చెప్తాను. నేను తెప్పించి చాలా రోజులైంది. 9 డేస్కి ఓన్లీ 5 శారీస్ 5 డ్రెస్సెస్ పెట్టుకున్నా. 9 డేస్కి 10 డ్రెస్సెస్ మాత్రమే అవుట్ గోయింగ్వి. నాకు శారీస్ ఇష్టం. మా ఫ్రెండ్స్ అందరూ డ్రెస్సెస్ అన్ని డ్రెస్సెస్ తెచ్చుకుంటాం మాకు కంఫర్టబుల్. నాకు కంఫర్టబుల్ డ్రెస్సే కానీ శారీలో ఐ ఫీల్ మై సెల్ఫ్ నాకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లాగా ఏమంటారు ఎక్కేయి దిగేవి ఊగేయి పాకేయి ఉన్నప్పుడు డ్రెస్ వేసుకుంటాను. జస్ట్ సైట్ సీయింగ్ విజిటింగ్ అన్నప్పుడు శారీస్ కట్టుకుంటాను. అందుకే నేను 5 శారీస్ పెట్టుకున్నా. ఇన్నర్స్ ఇందులో ఇన్నర్ పెట్టాను. ఎక్స్ట్రా ఇన్నర్స్ అన్నీ ఇట్లా పెట్టుకున్నాను సో దట్ నాకు ప్యాకింగ్ అండ్ క్యారీయింగ్ ఈజీ. ఇదిగోండి జిమ్ డ్రెస్లు 3 పెయిర్స్ పెట్టాను నేను. అంటే ఒక ట్రాక్ ఒక షర్ట్ ఒక ట్రాక్ ఒక షర్ట్ అట్లా మ్యాచింగ్ ఒక 3 పెయిర్స్ జిమ్ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను. ఒక 3 ఆర్ 4 నైటీస్ పెట్టుకుంటున్నాను. ది బెస్ట్ నాకున్న దాంట్లో మంచి 3-4 నైటీస్. టవల్స్ ఎప్పుడు కూడా పల్చటి పెట్టండి ఇట్లా. ఎందుకంటే ఈజీగా ఆరిపోతే తొందరగా వాటర్ పీల్చుకుంటే తెల్లవి తెల్లవని కాదు పల్చటి పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది. 2 పెట్టుకుంటే ఏంటంటే ఇట్లా అవుటింగ్కి వెళ్ళినప్పుడు కూడా మనకి కంఫర్టబుల్ ఉంటుంది. బీచెస్కి వెళ్ళాల్సి రావచ్చు లేకపోతే ఏదైనా చెప్పలేం గంగలో మునికేసే కూడా ఉంటాయి కదా అట్లాంటప్పుడు మనకి పల్చర్ టవల్స్ వెంటనే ఆరిపోవడానికి ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇట్లా ప్యాక్ చేసేస్తాను. అండ్ డ్రెస్సెస్ మీదకి జ్యువెలరీ మాత్రం ఇదిగోండి ఇట్లా సపరేట్ సపరేట్ పెట్టుకున్నాను. ఇదొక డ్రెస్ మీదకి ఇదొక డ్రెస్ మీదకి ఇవన్నీ కలిపి ఒక బ్యాగ్లో ఇట్లాగా ఈ బ్యాగ్ తీసామంటే మనకి డ్రెస్సెస్ మీద జ్యువెలరీ మొత్తం దొరికిపోతుంది ఈజీగా. ఇట్లాంటివన్నీ ఏం చేస్తానంటే మన బ్యాక్ ప్యాక్ ఉంది కదా మన 7 కేజెస్ ఎక్స్ట్రా బ్యాగ్ ఉంది కదా ఇందులో సర్దేస్తాను. ఇది కూడా ట్రాలీ ఉంది లేదు వీలైతే వెనకకి తగిలించుకోవచ్చు కూడా. ఇది వెనకకి తగిలించుకొని దీన్ని మనం నడుపుకుంటూ వెళ్ళిపోయామంటే మన లగేజ్ని మనం క్యారీ చేయాలి. మన కోసం ఎవరు రారు కూలీలు రారు ఎవరు అవసరం కూడా లేదు మనకి. దీన్ని లాక్కుంటా దాన్ని తగిలించుకొని చలో కేరళ ట్రిప్ మొత్తం కొట్టేసొద్దాం పదండి. అండ్ ఇంట్లో వేసుకోవడానికి చెప్పులు ఇట్లాగా సౌండ్ లేని కవర్లో పెట్టుకోండి ఈజీగా ఉంటుంది. అట్లాంటివన్నీ ఎక్స్ట్రాలన్నీ ఇందులో పెట్టండి. మెయిన్ బట్టలన్నీ ఇందులో సర్దండి. సో అది మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి టాయిలెట్ బ్యాగ్ ఇది. దీనిలో అన్ని టాయిలెట్రీస్ అంటే రెడీ అయ్యాయి. మాయిశ్చరైజరు ఐలైనరు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇది కూడా మాయిశ్చరైజరు కోంబు ఇంకా మీరు ఏదైతే వాడతారో వీలైనంత ఎక్కువ తక్కువ అది మీ ఇష్టం ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇది పెట్టుకున్నా ఇది పెట్టుకున్నాక కూడా మీరు హ్యాండ్ బ్యాగ్లో మాత్రం మళ్ళీ ఎక్స్ట్రా టాయిలెట్రీస్ పెట్టుకోవటం మర్చిపోవద్దు. హ్యాండ్ బ్యాగ్లో ఏం పెట్టుకోవాలో నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇది మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ అదర్ టాయిలెట్రీస్ అంటే మనం అక్కడికి వెళ్ళగానే రూమ్స్లో ఆల్రెడీ షాంపూలు అవి ఇవి ఇస్తున్నారు అయినా కానీ మనం డిపెండ్ అవ్వం కదా. సో దానికోసం ఇట్లాంటివి పెట్టుకుంటే ఈజీ ఉంటుందండి. ఇది బాడీ లోషన్. దీనికి ఏంటంటే ఇక్కడ క్లిప్ ఉంది మంచిగా ఇట్లా తీసుకున్నామా ఇది వాడామా మళ్ళీ ఇట్లా పెడితే లీక్ అవ్వదు లీక్ ప్రూఫ్. ఇట్లాంటి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది కూడా అంతే ఈ బటన్ ఇట్లా ఆన్ ఆఫ్ చేస్తే కానీ ఇది పోదు. ఇది బాడీ వాష్. మనం సోప్స్ యూజ్ చేసామనుకోండి సోప్తో ఏంటి ప్రాబ్లము దాన్ని మళ్ళీ ప్యాక్ చేయాలి వేరే దగ్గర తీసుకెళ్ళాలి ఒకటే దగ్గర ఉండం కదా అంటే ప్రాబ్లం. ఇట్లా బాడీ వాష్ ఇట్లా లిక్విడ్ తీసుకెళ్ళామనుకోండి ఈజీ. ఎవరు ముట్టుకునే పని ఉండదు మనతో పాటు మన పార్ట్నర్ ఇంకెవరన్నా ఫ్రెండ్ యూజ్ చేసినా కానీ ఇట్లా పోస్తారు కాబట్టి మనకి ఏది అంటారు. అండ్ షాంపూ ఇట్లా ఈజీగా ఉండే షాంపూ ఒకటి ఫేస్ వాష్. ఈ 4 వాష్రూమ్లు ఉంటే చాలండి అన్నీ ఉన్నట్టే. ఇంకా బ్రష్ టంగ్ క్లీనర్ అంటారా ఆటోమేటిక్గా ఉంటాయి పేస్ట్ బ్రష్. పేస్ట్ వీలంతా చిన్నది తీసుకోండి ఇందులో 50 గ్రామ్స్ అట్లా అంటే ఈజీ ఉంటుంది. బ్రష్ టంగ్ క్లీనర్ బ్రష్కి క్యాప్ ఉన్నది ఉంటుంది అది నేను తీస్తాను ఇప్పుడు దాంట్లో పెట్టండి సో దట్ ఏమి అంటకుండా ఉంటుంది మన బ్రష్ ఫ్రెష్గా ఉంటుంది. అంతే ఇది ఎక్స్ట్రా బ్రష్ మా వారిది అంతేనండి. మా ఇద్దరి టాయిలెట్రీస్ ఒకటే దాంట్లో ఇది దట్స్ ఆల్. ఇది వాష్రూమ్లోకి తీసుకెళ్లే బ్యాగ్. ఇది రెడీ అవడానికి తీసుకెళ్లే బ్యాగ్. ఇట్లా 2 బ్యాగ్స్. ఇది చెప్పులకి కావాలంటే మీరు బ్యాగ్ పెట్టుకోవచ్చు లేదా ఆ కవర్లో పెట్టచ్చు. ఇంకా ఏముంటాయండి అంబ్రెల్లా
గొడుగు మర్చిపోద్దు, దాన్ని హ్యాండ్ బ్యాగ్ లో నుంచండి. ఇదిగోండి నా హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడు ఇట్లాగా కొంచెం లైట్ వెయిట్ ఉన్నది, ఎక్కువ కంపార్ట్మెంట్స్ ఉన్నది. ఇదిగోండి దీనికి ఒక 14 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనకి ఈజీ అన్నమాట, ప్రతిదీ కావాలంటే ఎత్తుకాల్సిన పని ఉండదు. ఇట్లా తగిలే చేతి తీసుకుంటే మీ హ్యాండ్స్ ఫ్రీ ఉంటాయి. ఇది దీని పని ఇది చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవచ్చు. తినే దగ్గర, ఇక్కడ దగ్గర, ఇళ్ళ దగ్గర, ఎక్కడంటే అక్కడ. అండ్ దీంట్లో ఏం చేస్తారంటే, హ్యాండ్ బ్యాగ్లో ఏం పెట్టాలి అనేది సపరేట్ సెక్షన్ అని చెప్పాను కదా. ఈ ఫ్రంట్ జిప్లో ఎప్పుడు కూడా ఫోన్ పెట్టుకోండి. ఈజీగా ఉంటుంది తీసుకోవటం పెట్టుకోవటం, అంత పెద్దగా ఎత్తుక్కోకుండా. అండ్ అదే జిప్లో మనకి ఇట్లా కార్డ్స్ కోసం కంపార్ట్మెంట్స్ ఉంటే కనుక పెట్టండి, లేదంటే కార్డ్స్కి సపరేట్గా చిన్న పౌచ్. నేను ఎప్పుడు ఇదిగోండి ఇందులో కార్డ్స్ పెడతాను. ఓకే 14 సార్లు ఎత్తుకక్కర్లా, కార్డ్స్ ఇందులో పెడతాను. ఇది ఏదైనా తీసినప్పుడు పోకుండా ఉంటాయి, నాకు అది కొంచెం టెన్షన్ ఉంటుంది కార్డ్స్ విషయంలో. సో ఇట్లా సపరేట్ కార్డ్స్ కోసం సపరేట్ బ్యాగ్ పెట్టుకుంటాను. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు టాయిలెటరీస్, అంటే మనం ఇంట్లో రెడీ అవుతాం, ఈ బ్యాగ్ మొత్తం తీసుకొని ఊరంతా తిరగలేం. సో ఇందులో ఎమర్జెన్సీ ఉంటాయి, ఒక కాటిక, ఒక లిప్స్టిక్, జస్ట్ ఒక ఫేస్ వైప్, అంతే సింపుల్గా అది ఇందులో పెట్టేస్తాను. అండ్ మెడిసిన్స్, మెడిసిన్స్ ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయండి, మీరు రెగ్యులర్గా వేసుకునే. నేనైతే ఎసిడిటీవి, హెడ్ఏక్వి, బాడీ పెయిన్స్వి, అంటే ఇమీడియట్గా ఫీవర్ వస్తే ఎట్లా అనుకునే మాత్రం దగ్గర పెట్టుకుంటాను. అవి ఉంటాయి, నాకు ఎవరికో ఒకరికి అవసరం పడతాయి కదా, అవి కంపల్సరీ. నా థైరాయిడ్ గోళీ ఒకటి ఉంటుంది నా దగ్గర ఎప్పుడు, అవి మాత్రం పెట్టుకుంటాను నేను. కథ ఇది 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 కార్డ్స్కి. ఇవన్నీ సపరేట్ 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 పెట్టుకోండి. ఒక పవర్ బ్యాంక్ మర్చిపోద్దు, ఇవాళ రేపు మనకి ఫోన్ ఎంత ఇంపార్టెంటో మన అందరికి తెలుసు. సో పవర్ బ్యాంక్ ఒకటి ఉంచుకోండి, క్యాష్ బదులు కార్డ్స్ వాడండి వీలైనంత వరకు. కొంచెం చిల్లర చిల్లర ఒక 1000 రూపాయల లోపు క్యాష్ ఉంచుకుంటే 50s 100s ఇక్కడ నివ్వటానికి పనికొస్తాయి. ఇండియాలో అయితే మీరు అవుట్ సైడ్ అబ్రాడ్ వెళ్తే కనుక అక్కడ కరెన్సీని ముందే కలెక్ట్ చేసుకోండి, ఎయిర్పోర్ట్లో పెట్టుకోండి. దట్స్ ఆల్. ఇంకా ఇదిగోండి చిన్న చిన్న ఇంపార్టెంట్వి ఇవి. మనం 4 పాటు వెళ్తున్నాము, 8 ఉన్నారు నాతో పాటు, 4 ఫ్యామిలీస్ వెళ్తున్నాము, మనకి నిద్ర వస్తుంది. మీరు లైట్లు బంద్ చేయండి అంటే ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. మనం ఫ్లైట్ ఎక్కుతాం, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, అప్పుడు సింపుల్గా ఇట్లాంటి లైట్ వెయిట్తో ఒకటి కళ్ళ మీద పెట్టేసుకొని మీ మానాన్ని మీరు పడుకోండి. వాళ్ళని లైట్ ఆఫ్ చేయండి, మాట్లాడకండి, ఇవన్నీ ఏం వద్దు. చెవుల్లో 2 అవి పెట్టుకోండి, దూదులు పెట్టుకోండి, ఇది వేసుకోండి. మీ మనల్ని మీరు హాయిగా నిద్రపోండి, మెడిటేషన్ చేయండి, ఏమైనా చేయండి, ఫ్రెష్ అయిపోతారు. వెన్ ఎవర్ కార్లో కానీ బస్సులో, మన టెంపో ట్రావెలర్ మధ్యలో ఎప్పుడంటే అప్పుడు ఇది యూజ్ చేయండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, ఎవ్రీథింగ్ మీకు అమెజాన్లో దొరుకుతాయి. నేను లింక్స్ ఇస్తాను, నేను ఏదైతే ఇక్కడ చూపిస్తున్నానో అన్నిటికీ లింక్స్ ఇస్తాను. సో బేసికల్గా ఇక్కడ నేను రెగ్యులర్గా అంటే టవల్స్ ఈజీగా తొందర తొందరగా తీసేయేమో బయట సైడ్ పెట్టుకుంటాను. ఎక్కువ తీయనివి శారీస్ లాంటివి ఏమో అక్కడ పెట్టేస్తాను అనమాట. సో దట్ రోజు పద్దాక అవి తీయక్కర్లే. పై జిప్లో తక్కువ వాడాయి, ఈ ఓపెన్ చేయగానే ఉండే దగ్గర ఎక్కువ వాడాయి, ఇమీడియట్గా దొరికాయి, ఇక్కడ పెట్టుకుంటాను. అంతే డ్రెస్సులు, శారీస్, నైటీలు, జిమ్ వేర్. జిమ్ వేర్ అవసరాన్ని బట్టి అండి, నైట్ వేర్ అనొచ్చు, జిమ్ వేర్ అనొచ్చు. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చీరలు కట్టుకుని రెడీ అవ్వకుండా జిమ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి వచ్చేసి మనం స్నానం చేసి రెడీ అవ్వచ్చు. సో అట్లా మనకి కొంచెం మన కంఫర్టబుల్ డ్రెస్, మీకు ఏది అలవాటో ఆ డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది. అంబ్రిల్లా, ఇప్పుడు రెయినీ సీజన్ నేను వెళ్తుంది అయితే అంబ్రిల్లా పెట్టుకోండి కంపల్సరీ. హ్యాండ్ బ్యాగ్లో పట్టే అంబ్రిల్లా చిన్న చిన్నవి ఉంటాయి, అవి కూడా ఉంది, నేను తీస్తాను ఇప్పుడు. మొత్తానికి ఈ లెస్ లగేజ్ తోటి, ఇది నేను లెస్ లగేజ్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే వచ్చేటప్పుడు నేను స్పైసెస్కి ప్లాన్ చేశాను ఇంకా చాలా. అండ్ ఇదన్నిటితో పాటు నేను ముఖ్యంగా ఆచరించేది ఏంటంటే, 4 వెళ్తున్నప్పుడు అందరి అభిరుచులకి ఇష్టాలకి అనుగుణంగా బిహేవ్ చేయగలగటం, వీలైనంత మన ఎమోషన్స్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయకుండా సైట్ సీయింగ్ మీద దృష్టి పెట్టడము. నేను ఒక పని వదులుకొని వెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్ళి ఈ పని ఆలోచిస్తే లాభం లేదు, మనం అక్కడికి వెళ్ళి మన సమస్యలు ఆలోచిస్తే లాభం లేదు. ఉన్నదాన్ని, కంటికి కనిపించిన దాన్ని హాయిగా చూద్దాము, ఎంజాయ్ చేద్దాము, మన కళ్ళు అనే కెమెరాలో బంధించేద్దాము. ఇంటికి వచ్చాక ఇంకొక 3 మంత్స్ 4 మంత్స్ దాకా ఆ మెమరీస్తో హ్యాపీగా మన రెగ్యులర్ లైఫ్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్దాము. దట్స్ ఆల్, ఇట్స్ జస్ట్ ఎ బ్రేక్ అనమాట. ఆ బ్రేక్ని మీరు ఏమంటారు, శక్తివంతంగా కాదు, ఆ బ్రేక్ని మీరు హ్యాపీగా లైఫ్లో అన్వయించుకోవాలంటే అక్కడ మీరు సంతోషంగా ఉండాలి. అక్కడ సంతోషంగా ఉండాలంటే ఇక్కడవి ఇక్కడే వదిలిపెట్టాలి. ఈ ప్యాకింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి, ఒక 1 వీక్ ముందే చేయాలి, సరేనా? సో ప్యాకింగ్ వర్క్ అయితే ఇదే, ఇంకేమన్నా ఉంటే నేను మళ్ళీ చెప్తాను. ఇంకా ఇంత ప్లేస్ ఉంది, నేను చాలా స్పైసెస్ కొనుక్కొచ్చుకోవచ్చు. అండ్ అది ఇంకా అదంతా ఖాళీగా ఉంది, నేను పెట్టాల్సినవి అందులో తక్కువ, ఇంకేం మిగలేదు అసలు.
అండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎక్కేవాళ్ళు ఒక సింపుల్ ఇదేంటంటే మనిషికి ఒకటే లోపలికి తీసుకుంటారు, లేకపోతే 15 కేజెస్ మనకి లిమిట్ ఇస్తాయి. కానీ 15 కేజెస్కి నువ్వు 2 సూట్కేసులు సత్తానంటే కుదరదు, ఒకటే సూట్ కేసులు సత్తాలి. ఇది కూడా 2 కంపార్ట్మెంట్స్ ఉంది చూసారా, చెప్పులు, ఇవి హ్యాండ్ బ్యాగ్లు, అవి ఇదిగోండి టాయిలెటరీస్, మన అంబ్రిల్లా, మన చెప్పులు, టాయిలెట్కి లోపలికి వెళ్ళే బ్యాగ్. దట్స్ ఆల్ అండి, నా అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా ఇదంతా ఖాళీగా ఉంది. ఇదిగోండి నేను ఊరికి తీసుకెళ్తాన్న ప్లాన్ బి పచ్చళ్ళు అని చెప్పాను కదా, ఇదిగోండి ఇట్లా తీసుకెళ్తున్నాను. అక్కడ ఇవి కూడా పెట్టేస్తున్నాను, సో దట్ లీక్ ప్రూఫ్ ఇవి. ఇంకా ఇదంతా ఖాళీగా ఉంది, బేఫికర్, నేను హ్యాపీ. సో 8 డేస్ ప్లాన్ అనేది 9 డేస్ ఆల్మోస్ట్ సింపుల్గా స్వీట్గా క్లోజ్ చేశాను. దీస్ 2 ఆర్ మై లగేజ్. అండ్ లాండ్రీ కోసం ఇదిగోండి ఒక పల్చటి ఖాళీ బ్యాగ్ని మనం విడిచిన బట్టలు పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం ఇందాక కవర్స్ పెట్టాం కదా, ఈ కవర్స్ మనం వాడినాక కూడా మళ్ళీ అందులోనే పెట్టేసి పెట్టుకుంటే వేరే దేనికి అంటకుండా ఉంటుంది. మనం ఇది వాష్ చేయాల్సిన బట్టలు వాష్ చేసిన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఎందుకైనా మంచిది ఒక ఖాళీ లాండ్రీ బ్యాగ్ ఒకటి క్యారీ చేయండి, మనం ఏదైనా ఎక్స్ట్రా కొనుక్కున్నా లేకపోతే ఏదైనా వీలు ఉంటే కనుక పనికి వస్తుంది. ఇది బ్యాగ్లో పెట్టుకోండి. ఇట్లా పవర్ బ్యాంక్తో పాటు మీ ఫోన్ ఛార్జర్ కూడా హ్యాండ్ బ్యాగ్లోనే క్యారీ చేయండి, ఎందుకంటే ఎప్పుడన్నా అయిపోతే ఇమీడియట్గా అయితే పవర్ బ్యాంక్ కవర్ని కనెక్ట్ చేయొచ్చు. పవర్ బ్యాంక్లో కూడా లేకపోతే ఎక్కడ వెళ్ళిన దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కీప్ ఇట్ హియర్. ఇయర్ ఫోన్స్ ఏమన్నా ఉంటే బడ్స్ ఎక్సెట్రా మర్చిపోకండి. సో డోంట్స్ అండి, అంటే ఇది పొరపాటును కూడా మనం చేయడానికి వీల్లేని కొన్ని పనులు ఉన్నాయి అవుట్డోర్ వెళ్ళినప్పుడు, ఇట్లా ట్రావెల్కి వెళ్ళినప్పుడు. అదేంటంటే వీలైనంత వరకు కొత్త ప్లేస్ అండి అది మనకి, నిర్మానుష్యం ఉన్న ప్రాంతాల్లోకి, జనసమ్మర్దం ఎక్కువగా లేని ప్రాంతాల్లోకి, చీకటి పడ్డాక వెళ్ళకూడని ప్రాంతాల్లోకి మనం చొచ్చుకొని పోవద్దు. నలుగురితో పాటు కలిసే ఉందాము మన ఫ్యామిలీ, మనం అట్లా మనం సెపరేట్ అయిపోకుండా కొంచెం అందరితో ఉంటే కొంచెం ఏమంటారు, తెలియని ప్రాంతాల్లో ఏం జరుగుద్ది ఏంటో మనకు తెలియదు. అదొకటి. రెండు, మీ ప్యాకేజ్ విషయంలో, మీ లగేజ్ ప్యాకింగ్ విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉంటారో, దాని లాకింగ్, రూమ్లో ఒక మీ సెపరేట్ లాకర్స్ తీసుకోవటం ఎక్సెట్రా, అట్లాంటి విషయాల్లో కూడా కేర్ఫుల్గా ఉండండి చాలా. అది పొరపాటును కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ మూడో పాయింట్ ఏంటంటే ఫుడ్ అండి. మనం వెళ్ళింది సైట్ సీయింగ్కి, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, తిని అడ్డమడిపోవటానికి కాదు. సో తినండి, మన పొట్ట ఎంతవరకు కోరుకుంటుందో అంతవరకే తినండి. మన బాడీకి ఎంత అవసరమో అంతే తిందాము. ఎక్కువ నో, అనవసరంగా మీకు పొట్ట ఖరాబ్ అయ్యి బౌల్ మూమెంట్ అప్సెట్ అయ్యి ఏమన్నా అయ్యి తర్వాత మోషన్స్ వేసుకొని ఇంట్లో రూమ్లో పడుకోవాల్సి రావటం. చాలామంది ఒక టూర్కి మేము ఒక 20-30 మంది వెళ్ళామంటే ఒకళ్ళు ఇద్దరన్నా సరే 2 రోజు 3 రోజు ఆ పొజిషన్లో ఉండి రూమ్లో ఉండిపోతారు, ఈరోజు నేను ట్రిప్కి రాలేను. సో లెట్స్ నాట్ డూ దట్. మనం ముందే జాగ్రత్తగా ఉండటం వల్ల అలాంటి ప్రమాదాలు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మనీ అండ్ వాల్యుయబుల్స్. ఎక్కువ మనీని క్యారీ చేయకండి. ఇప్పుడు లక్కీగా గూగుల్ పే, ఫోన్పే, యూపీఐ అన్నీ వచ్చేసినాయి ఫోన్లో, వీలైనంత వరకు అది చేసుకోండి. ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ వాల్యుయబుల్స్ వద్దండి, ఇట్లాంటివి సింపుల్ వేసుకోండి మంచిగా. మీ మ్యాచింగ్స్ మీరు లేడీస్ అయితే వాళ్ళ ఇష్టం డ్రెస్సింగ్ అంతా, కానీ గోల్డ్ డైమండ్స్ ఇట్లాంటివి లేకుండా చూసుకోవటం అనేది చాలా అవసరం. కాబట్టి డోంట్ క్యారీ. చెప్పులండి, మనం టూర్ వెళ్తున్నామంటే మెయిన్ మనకి ఎక్కడో బస్ ఆఫ్ వేస్తారు, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఆ పర్టికులర్ ప్లేస్కి, సైట్ సీయింగ్ ప్లేస్కి. అట్లాంటప్పుడు మనం వేసుకునే ఫుట్ వేరు చాలా చాలా కంఫర్టబుల్గా ఉండాలి. హై హీల్స్ వేసుకొని నడిస్తే ఒకటే రోజు, తర్వాత మీకు నెక్స్ట్ రోజు నడమ పట్టుకుంటారు. అమ్మ అబ్బా, ఆ లగేజ్ కూడా అంత ఎక్కువ ఉంటుంది, మొయ్యలేక మరి బాధపడిపోతుంటారు. సో లెస్ లగేజ్, నో ఎక్స్ట్రా లగేజ్, నో హీల్స్, అండ్ ఫుట్ వేర్ కంఫర్టబుల్గా ఉండేటట్టు, ఈజీగా నడవగలిగేటట్టు చూసుకోండి ఫుట్ వేర్ కంపల్సరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే కొత్త వాళ్ళతోని ఇమీడియట్గా ఎక్కువ స్నేహం చేయొద్దు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాం వేరు, కానీ వాళ్ళకి అవసరానికి మించి మనం ఉత్సాహం చూపించి ఉండటం వల్ల ఏమవుతుందంటే మేబీ మనం వి కాన్ గెస్ ఎనీథింగ్ నవేడేస్ అండి. నవేడేస్ అని కదా ఎప్పుడు కూడా. మనం కొంచెం సేఫ్గా ఇంటికి రావాలంటే కొత్త వాళ్ళతోని అవసరమైనంత మేరకు మాత్రమే స్నేహం చేయటం అలవాటు చేసుకోవటం మంచిది, ముఖ్యంగా ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్లో. అండ్ కిడ్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మనం హడావుడిలో పడి పొరపాటున వాళ్ళు చేయొదులు పెట్టినా మా కిడ్స్ తీసుకెళ్ళామంటే వద్దు. ఇంకా నేను ఆ కాన్సిక్వెన్సెస్ డిస్కస్ చేయడానికి కూడా నాకు ఇష్టం లేదు. సో కిడ్స్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా యూ షుడ్ నాట్ డూ ఇట్ అనేది ఏంటంటే ఓవర్ ఎంతూజియాజం అండ్ ఓవర్ ఎగ్జాస్ట్ అయిపోవద్దు. మిమ్మల్ని మీరు శ్రమ ఎక్కువ పెట్టకండి, ఎందుకంటే మీరు ఇంకొక 1 వీక్ ట్రావెల్ చేయాలి. ఫస్ట్ రోజే మీరు అత్యుత్సాహంతో నడిచేసి తిరిగేసి వంగేసి దూకేసి ఈత కొట్టేసి అన్నీ చేసేస్తుంటే నెక్స్ట్ 6 డేస్ ఏంటి? సో మన బాడీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో అంతవరకు మాత్రమే మనం చేసుకుంటూ వెళ్దాం. దట్స్ ఆల్ అండి,
టుడేస్ టార్గెట్ కంప్లీట్ అయినట్టు మీకు అనిపిస్తుందా? మీరొక ఈ వీడియో చూసిన తర్వాత మీ ట్రావెల్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, మీ సూట్ కేస్ ని ఎలా సర్దుకోవాలి, ఏం చేయాలి ఏం చేయొద్దు అనే దానికి కొంచెం అన్న ఒక క్లారిటీ వచ్చిందా? రావాలని భావిస్తున్నాను. అండ్ నేను నెక్స్ట్ టార్గెట్ ఏం తీసుకోవాలో మీరు సజెస్ట్ చేయండి. మీకు ఏం కావాలనుకున్నారో ఆ వీడియో నేను చేస్తాను, అది కూడా పూర్తి డీటెయిల్స్ తోటి. సో డోంట్ మిస్ ఇట్. మీ టార్గెట్ టీవీ, ఒక టార్గెట్ తీసుకున్నామంటే దాన్ని అచీవ్ చేద్దాం మీ సహాయంతో. మీరు కోరిన విధంగా మీ టార్గెట్ని నేను ఎలా డిజైన్ చేయొచ్చో చూపిస్తాను. అది పెద్దల సహాయంతో, అంటే అనుభవజ్ఞుల సహాయం తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలతోనే మనం ముందుకెళ్దాం. తప్పనిసరిగా మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను టార్గెట్ టీవీలో.